హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లెట్స్ ఫ్రెండ్స్ అయితే చాలా నోటిఫికేషన్ వచ్చాయి దీంట్లో ఫార్మా నుంచి అట్లాగే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రెషర్స్కి దాంతోపాటు ఇంజనీరింగ్లో సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాంట్లో భాగంగా ఫస్ట్ అయితే మనకి హిటల్ ఆప్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెషర్స్కి అయితే యూజ్ అవుతుంది దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా హిటల్ ఆప్స్ నుంచి అయితే కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి ఆ తర్వాత మనకి ఒక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి హీరో హీరో నుంచి అయితే క్యాంపస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక క్యాప్యిన్ అయితే కండక్ట్ ఉన్నారనమాట సో ఈ ఛాలెంజ్లో అయితే అందరూ రిజిస్టర్ అవ్వచ్చు దీని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంకా మనకి ఫార్మర్ నుంచి కూడా మరొక చిన్న నోటిఫికేషన్ ఉంది తర్వాత మనకి మెట్రానిక్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి సో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే సో టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్లోనే ఇది ఇంటర్న్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ దీని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీని తర్వాత మనకి వీళ్ళు విప్రో నుంచి అయితే ఒక ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే జరగబోతుంది ట్వంటీ ట్వంటీ టూ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ డేట్ అయితే ట్వంటీ ఫోర్త్ ఉంటుందన్నమాట మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి ఇంకా చెప్పాను కదా హీరో నుంచి కూడా మనకి ఒక క్యాంపస్ ఛాలెంజ్ అయితే వచ్చిందని చెప్పాను కదా సో దీని గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని అలాగే మనకి యాపిల్ నుంచి కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్స్ తీసుకోవడానికి అయితే చాలా రేర్గా అయితే ఇటువంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మనకి అయితే ఈసారి అయితే వచ్చిందనమాట దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే బోయింగ్ నుంచి కూడా మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి తీసుకోవడానికి ఫ్రెషర్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి దీని గురించి కూడా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి శాసనం నుంచి చూస్తే వాళ్ళు కూడా ఏంటంటే జావా డెవలపర్స్ తీసుకోవడానికి అయితే ఫ్రెషర్స్కి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు దీని గురించి కూడా చెప్తాను ఇంకా అలాగే మనకి అటోస్ నుంచి కూడా చూసుకుంటే వాళ్ళు కూడా ఫ్రెషర్స్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అలాగే మనకి క్యాప్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి వీళ్ళు కూడా ఏంటంటే ఫ్రెషర్స్ని తీసుకోవడానికి అయితే బ్యాంగ్లూర్ లొకేషన్లో ఎంట్రీ లెవెల్లో అయితే తీసుకుంటున్నారు దీని గురించి చెప్తాను మనకి నేను ఇక్కడ నుంచి హైరింగ్ టీం లీడర్ ఆపరేషన్స్ అంటే టెక్ మహేంద్రాలో అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్ దాంతో పాటుగా మనకి మరొక నోటిఫికేషన్ టెక్స్ట్రా నుంచి కూడా వచ్చింది ఇది కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే యూజ్ అవుతుంది అట్లాగే మనకి వెస్టాస్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మీలో టెలిగ్రామ్ యాప్ యూస్ చేస్తున్న యూజర్స్ అయితే కనుక డెఫినెట్గా మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి మన ఛానల్ యొక్క జాయినింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన ఛానల్ ఏంటంటే రెగ్యులర్గా నేను ఫార్మ నోటిఫికేషన్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే అదర్ నోటిఫికేషన్స్ కూడా ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా యూజ్ అయ్యేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను మీ కనుక లింక్ వర్క్ చేయకపోతే నేను ఇక్కడ మీరు టెలిగ్రామ్ యాప్ సెర్చ్లోకి వెళ్ళి అలసన్ సెర్చ్ చేసినా సరే మా ఛానల్ అయితే వచ్చేస్తుంది మీరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఇప్పటికే చాలామంది కూడా జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు యాక్సెస్ చేసుకుంటూ ఉన్నారు సో మీరు కూడా జాయిన్ అయ్యి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు అక్కడ కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒక స్మాల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గేట్కి చాలా మంది కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట సో వారి కోసం అయితే గేట్ కంబాట్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ ఉన్నారని చెప్పాను సో ఇది సెవెంటీన్త్ అక్టోబర్ అయితే ఉంటుంది సో ఎవరైతే ఇప్పటివరకు కూడా ఈ న్యూస్ తెలియదో వారైతే ప్రిపేర్ అవ్వండి సో మీకు ఏంటంటే సిక్స్టీ మినిట్స్లో ఏంటంటే ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సేమ్ గేట్ ఎలాగైతే ఉంటుందో సో అదే విధంగా మిమ్మల్ని గేట్ ప్రిపరేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే మీకు ఇక్కడ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేసేదానికి మీకు ఆపర్చునిటీ వస్తుంది అట్లాగే మీకు ఫోర్ టోర్ ప్లస్ పూల్ నుంచి కూడా వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అయితే ఈ ఇన్వైట్కి సంబంధించిన కోడ్ అనేది కింద రిస్క్రిప్ట్లో నేను ప్రొవైడ్ చేస్తాను సో సో ఆ కోడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్వైట్ కోడ్కి మీరు వెళ్ళాలంటే కనుక డెఫినెట్గా మీరు సిఏఆర్ వన్ సో ఇది కనుక మన ఛానల్ కోడ్ అయితే యూజ్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ ఆండ్రాయిడ్ యాప్లో అయితే మీరు సో ఈ కంబ్యాడ్ టెస్ట్ అనేది రాసి మీరైతే స్కాలర్షిప్ని కూడా గట్టినవ్వచ్చు ఐసీ ఇక అలాగేంటంటే మీరు ఎటువంటి ప్యాకేజ్ కొంటున్నా సరే డెఫినెట్గా అయితే మీరు మన ఛానల్ కోడ్ అయితే యూస్ చేసినట్లయితే మీకు అయితే అప్ టు ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా మీకు డెఫినెట్గా ఒక మంచి డిస్కౌంట్ కూడా లభిస్తుంది అన్నమాట సో అదైతే దీని గురించి చెప్తున్నాను అట్లాగే ఏంటంటే న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయండి సో ఎవరైతే ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ కోసం చూస్తున్నారో వారి కోసము కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అలాగే ఈసీఈ వాళ్ళకైతే సో త్రీ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఏంటంటే ట్వంటీ త్రీలో ఎవరైతే గేట్ అలాగే ఈసీ ప్రిపేర్ అవుతున్నారో సో వారి కోసం కూడా ఈ అన్ని బ్రాంచెస్లో కూడా మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఈసీకి ప్రిపేర్ అవుతున్న వారు సో బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా గేట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అనకాడమీ ఈ ప్యాకేజెస్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి సో మీకైతే అక్టోబర్ అయితే బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా మీరు ఈ బ్యాచెస్ని అంటే ఈ ప్యాకేజెస్ పర్చేస్ చేసేటప్పుడు డెఫినెట్గా మీరు సీఏఆర్ వన్ మన ఛానల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ కూడా ఎడిషనల్ డిస్కౌంట్ అయితే ఇమీడియట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసి ఫార్మా సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సో వారి కోసం అయితే హెట్రో లబ్స్ నుంచి అయితే మరొక ఆపర్చునిటీ తీసుకొచ్చాను మీకు ఏంటంటే అక్టోబర్ పదో తారీఖున డైరెక్ట్గా వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ అనేది మన ఛానల్ ద్వారా అయితే మనకు ప్రొవైడ్ చేశారు మీరు హెటో కార్పొరేట్ ఆఫీసు మీకు ఇది నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడ అయితే అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట ఇక మీకు ఏంటంటే ఎటువంటి సో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు టూ థౌసండ్ టు ట్వంటీ వన్ మీకు మధ్యలో గ్యాప్ ఉన్నా సార్ నో ప్రాబ్లం మీరైతే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు డెఫినెట్గా వాళ్ళైతే తీసుకుంటారు గైస్ అలాగే ఏంటంటే ఇంకా మీకు దీనికి సంబంధించి మీరు కాంటాక్ట్ పర్సన్ అట్లాగే ఫోన్ నెంబర్ కూడా ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మీరైతే ఫాలో అవ్వండి అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ముంబై పూణే లొకేషన్స్లో ఉంది ఇది ఆల్రెడీ పోస్ట్ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే యాక్సెస్ చేసుకోండి అలాగే బద్దీ లొకేషన్లో కూడా ఎఫ్డీస లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది క్యూఏ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఎంఫామ్మా బీఫార్మా కానీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఉంటే డెఫినెట్గా అయితే అటెండ్ అవ్వండి మీకు ఆ ఏరియాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ ఇక మన హైదరాబాద్లోని మెట్రానిక్ నుంచి అయితే మనకు రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీని గురించి చూసుకుంటే వాళ్ళు ఏంటంటే టెక్నికల్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్స్ తీసుకోవడానికి ఇంటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇది సో నానక్రమూడ లొకేషన్లో అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా వన్ డే ఏగోనే రిలీజ్ అయిందన్నమాట కేటగిరీలో మీకు ఇంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డోంట్ వరీ సో దీనికి సంబంధించి మీకు వాళ్ళకు మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడిగారండి అంటే సో ఎనీ డిగ్రీ అయితే మనం అనుకోవచ్చు సో ప్రిఫరబుల్లీ ఇక బీఎస్సీ ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా తీసుకుంటే తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే సో మీరైతే ఇక్కడ పోస్టింగ్ డేట్ అనేది వాళ్ళు అక్టోబర్ ఫోర్టీన్త్నే ప్రొవైడ్ చేశారనమాట సో మీరు అయితే అప్లై చేసుకోండి అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ అలాగే మనకి విప్రో నుంచి కూడా ఒక ఫ్రెషర్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఇది ఏంటంటే పాన్ ఇండియాలో అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట ఇది ట్వంటీ ట్వంటీ టూ ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో సో వారి కోసం అయితే ఉద్దేశించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్లికేషన్ డెడ్ లైన్ కూడా మనకి ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ లోపే మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి అయితే వాళ్ళు స్టార్టింగ్ సిటీస్ అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ పర్ మంత్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అన్ని అంటే ఏ ఇయర్లో ఎంత ఎంత ఆఫర్ చేస్తున్నారో కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అది కూడా చూపిస్తాను చూడండి రైస్ ఇదేంటే మనకి వర్క్ ఇంటిగ్రేటెడ్ లర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చారనమాట ట్వంటీ ట్వంటీ టూ అని ఇచ్చారు ఇక దీనికి సంబంధించి ఏంటంటే ఇక చూడండి బీసీఏ అట్లాగే బీఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి మీకు విప్రోలో మీకు చదువుకుంటూనే కూడా హైయర్ ఎడ్యుకేషన్ అయితే పర్సూయింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అట్లాగే డిగ్రీ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ అండ్ అబవ్ ఎవరైతే ఉన్నారో సో వారికి సరిపోతుంది ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ట్వంటీ ట్వంటీ అని ఇచ్చారు ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీసీఏ దాంతోపాటుగా బ్యాచలర్స్ ఆఫ్ సైన్స్ అంటే బీఎస్సీ ఎలిజిబుల్ స్ట్రీమ్స్లో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ ఎవరైతే సబ్జెక్ట్స్గా ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు ఇక ఆధార్ క్రైడేరియా కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట గైస్ గాయస్ ఏంటంటే మ్యాండేటరీగా ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు కాబట్టి డిగ్రీలో సో ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా స్టైఫండ్ చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పారండి ఇక తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఇక థర్డ్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఇక ఫోర్త్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే పర్ మంత్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నారో కింద నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ ఏంటంటే మీకు చెప్పాను కదా సో వర్క్ విత్ టూ వరల్డ్స్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ అంటే హీరో కంపెనీ ఏదైతే ఉందో సో దాంతో అయితే మీరు వర్క్ చేసే అవకాశం అయితే వస్తుందన్నమాట దీనికి ఏంటంటే వీళ్ళు క్యాష్ ప్రైజెస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు సో కంప్లీట్గా ఇది సీజన్ సెవెన్ అనమాట అప్పుడు అంటే ఇప్పటివరకు కూడా సీజన్ సిక్స్ అయితే జరిగినాయి ఇక దీంట్లో బీ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా విన్నర్స్కి అయితే టూ ల్యాక్ అలాగే రనర్ రన్నర్ప్స్కి అయితే మాత్రం వన్ ల్యాక్ వరకు కూడా వాళ్ళు క్యాష్ పేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట గైస్ ఇక రిజిస్టర్ అయితే చేసుకోవాలి ఇక రిమైండర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇది గైస్ సో కంప్లీట్గా వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ సైట్ అనమాట సో ఇక దీంట్లో మీరు చూడొచ్చు క్లియర్గా ఎక్కడైతే స్కోల్ అవుతూ ఉందన్నమాట ఇక మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అనేది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఇచ్చారు ప్రజెంట్ అయితే మీరు అందరూ కూడా ఫ్రీగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఇక టీమ్స్ లాగా మీరైతే ఫామ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట త్రీ మెంబర్స్ అయితే ఒక టీంలో అయితే ఉండాలని చెప్పారు ఇప్పటివరకు కూడా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ అయితే రిజిస్టర్ అయ్యారనమాట ఇంకా థర్టీన్ డేస్ వరకు ఉందని చెప్పారు వాళ్ళు ఇక చూసుకుంటే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంబీఏ స్టూడెంట్స్ అట్లాగే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సో అందరికీ కూడా ఇక ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇక్కడ ట్యాప్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇకస్ ఇంకా చూసుకుంటే మనకి స్టేజెస్ అండ్ టైమ్ లైన్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు చూడండి సో ఇదే స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ అంతా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేసినాక ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ అని ఇచ్చారు అంటే బీటెక్ బీఈ ఎంటెక్ ఇది అంతా కూడా అలాగే బీ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇంకా టీ ఫామ్ ఎలాగ టీమ్ ఫామ్ అవ్వాలి ఇంకా తర్వాత కాంపిటీషన్ అనేది ఎలా ఎన్ని రౌండ్స్లో ఉంటుంది ఏంటి అంతా కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఓకే గైస్ సో నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చాలా చాలా రీసెంట్గా జస్ట్ నిన్న మాత్రం రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది సో మీరైతే ఒక లుక్ అయ్యండి డెఫినెట్గా యూజ్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మనకి యాపిల్ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గుడ్ న్యూస్ ఏంటంటే మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉంది కాబట్టి సో ఇది నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చాలా రీసెంట్గా కూడా రిలీజ్ అయ్యింది ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నవాళ్ళు లేదంటే లింక్ కూడా క్లోజ్ అయిపోతుంది ఇమీడియట్గా తెలిస్తే కనుక సో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందనమాట కీ క్వాలిఫికేషన్ చూస్తే వాళ్ళు ఏమడుగుతున్నారు ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ అక్రాస్ డిఫరెంట్ విత్ ఇన్ ద యాపిల్ టు ఇంటర్న్ బిట్వీన్ అంటే జనవరి నుంచి జూలై ట్వంటీ టూ వరకు కూడా ఇంటర్న్స్ కోసం అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట గైస్ అదే క్వాలిఫికేషన్ అడిగింది వాళ్ళు ఇంకేమీ కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు ఇక డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా ఇక్కడ అంతా కూడా మెన్షన్ చేశారు ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ ఇదంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఇక ఇంతే ఇంకా అంతకుముందు ఇక్కడ వాళ్ళు ఏమీ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇంకా ఇది కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేసేస్తాను సో దీనికి సంబంధించి రిలేటెడ్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అంటే దానికి సంబంధించి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదంటే బీకాం కంప్యూటర్ సైన్స్ లేదంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇట్లాగా సో ఈ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు సో డోంట్ వెరీ ఐ విల్ ప్రొవైడ్ ది లింక్ ఇన్ డిస్క్రిప్షన్ సో జస్ట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై దెన్ ఇమీడియట్లీ క్లిక్ అండ్ అప్లై ఓకే కదా ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి బోయింగ్ నుంచి అయితే వచ్చిందండి సో వాళ్ళు ఏంటంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోవడానికి అయితే బ్యాంగ్లూర్ లొకేషన్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక బెనిఫిట్స్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే బోయింగ్ లాంటి రెప్యూటెడ్ ఆర్గనైన్స్లో జాబ్ రావడమే చాలా రేర్ అనమాట ఇక ఏంటంటే మనకి వీళ్ళు కంప్లీట్గా ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక పొజిషన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు మనకి బేసిక్గా క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను చూడండి జీరో టూ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ అని అడిగారండి అంటే జావా కానీ డాట్ నెట్ పైతాను అదే స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ ఆప్టోమేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో కానీ ఉండాలని అడిగారు అంటే అంతే గైస్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్గా అప్లై చేసుకోండి గైస్ ఇంకా అలాగే మనకి శాసని చూసుకుంటే ఒక జావా డెవలపర్కి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి ఇది కూడా మనకి ఫ్రెష్ హౌస్కి అయితే యూజ్ అవుతుంది ఫ్రెష్ హౌస్ విత్ బిఈ బీటెక్ టెక్ విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అని అడిగారండి సో ఏ స్ట్రీమ్ అయినా సరే మీకు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే సరిపోతుందన్నమాట ఇంకా సెవెంటీ పర్సెంట్ అండ్ అబవ్ అయితే ఉండాలని అడిగారు ట్వంటీ అలాగే ట్వంటీ వన్ పాస్అట్స్ కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట గైస్ సో దీని యొక్క అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ లేదంటే మనకి జనరల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే సో మీరు ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ కనుక ఏజ్ ఉంటే మీరు ఎవరైనా సరే ఇంకా రిలవెల్ కనుక రాయకుండా ఉంటే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో వన్స్ మరి క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు ఇక్కడ మీరైతే గెట్ హైడ్ అని అయితే ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేసి సో మీకు నచ్చిన స్లాట్ అయితే మీరు బుక్ చేసుకోవాలండి ఇక్కడ ఏ రోజైతే మీరు కన్వీనియంట్గా ఉంటారో ఆ స్లాట్ అయితే మీరు బుక్ చేసుకొని మీరైతే రిలెవెల్ టెస్ట్ అయితే మీరు అటెండ్ అయిపోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి సో లెండన్ క్లబ్ అండ్ ఈ కంపెనీ కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటూ ఉందన్నమాట వాళ్ళు స్టార్టింగ్ అయితే ఫైవ్ ల్యాక్ పర్యానం వరకు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు అప్ టు ఫోర్టీన్ ల్యాక్ పర్యానం వరకు కూడా ఈ కంపెనీ అయితే మనకి ఆఫర్ చేస్తూ ఉందన్నమాట గైస్ ఇవన్నీ కూడా న్యూ స్టార్ట్అప్స్ అనమాట ఫ్రెషర్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అయితే చెప్తున్నాను ఇక అట్లాగే మనకి మరొక కంపెనీ అయితే ఈ రోజు వచ్చిందనమాట ఇది ఏంటంటే మనకి సో స్మాల్ కేస్ ఏ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ దట్ గివ్స్ బెనిఫిట్స్ దట్ మినిమైజ్ రిస్క్ అయితే ఉందన్నమాట అంటే స్టాక్ మార్కెట్ సంబంధించిన కంపెనీ అయితే ఇది వీళ్ళు కూడా ఏంటంటే ఎయిట్ ల్యాక్ పర్యానం నుంచి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇది కూడా మంచి కంపెనీ ఎందుకంటే న్యూ స్టాప్స్ అందరూ కూడా ఫ్రెషర్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ కంపెనీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ రిలెవెల్ టెస్ట్ అయ్యానికి అయితే కంప్లీట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ వరకు ఎక్కడైనా చిన్న కంపెనీస్లో చేస్తూ ఉంటే కనుక మీరు రిలెవెల్ టెస్ట్ రాసి రెలవెల్ స్కోర్ ద్వారా అయితే ఫిఫ్టీ పర్సెంట్ డెఫినెట్గా ఒక హైక్ అయితే తీసుకోవచ్చు గైస్ మీరు కనుక దీని ద్వారా వెళితే అట్లాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఫస్ట్ జాబ్ చూసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా అలాగే ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా ఎవరైతే ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్నారో వారందరికీ కూడా రిలెవెల్ నుంచి అయితే మీరు వెళ్ళచ్చు డెఫినెట్గా అయితే మంచి మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే మీకు హైరింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక మరొక నోటిఫికేషన్ ఏంటంటే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అటోస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఇది కూడా ట్వంటీ ట్వంటీ టూ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి అయితే యూజ్ అవుతుంది ఇక కోర్సెస్ స్ట్రీమ్స్ కూడా ఎలిజిబిలిటీలో ఇచ్చారు చూడండి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఐటీ పీసీఎం స్టాటిస్టిక్స్ వాళ్ళకి అట్లాగే బీసీఎస్ వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి సో ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక అగ్రికెట్ వచ్చేసి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అయితే అడిగారండి టెన్త్ క్లాస్లో అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఉండాలని చెప్పారనమాట ఇటువంటి బ్యాక్ లక్స్ కూడా ఉండకూడదండి సో అది కూడా ఇచ్చారు ఇక్కడ మినిమం అయితే వన్ ఇయర్ బ్రేక్ అయితే ఎలా చేస్తామని చెప్తున్నారు కంప్లీట్గా మీకు డ్రైవ్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది ఎక్కడికి కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో దీనికి సంబంధించి ఇక రిమైనింగ్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ అనేది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను వన్స్ అది క్లిక్ చేసి నాకు మీరు ఈ పేజీలోకి వస్తారు కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అదేవిధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఏమేమి మనం ఫాలో అవ్వాలి ఏంటి అయితే ఏమీ ఫిలప్ చేయాలి ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు ఇంకా లాస్ట్లో మీరు ఇదైతే క్లిక్ చేసి కనుక ఇక్కడ యాక్సెప్ట్ అని నొక్కి సబ్మిట్ అయితే అనమాట ఓకే గైస్ ఇక తర్వాత చూద్దాం ఇది క్యాప్కో కంపెనీ నుంచి అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి ఏంటంటే అసోసియేట్ హైరింగ్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇది కూడా మనకి ఎంట్రీ లెవెల్లో బ్యాంగ్లూర్ లొకేషన్లోనే ఉంటుంది సో క్లియర్గా ఇది ఇది ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఫ్రెషర్స్ని అయితే దీని ద్వారా కూడా హైరింగ్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా మనకి క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడం వర్క్ చేసేదానికి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళైతే మీరు బీఈ బీటెక్ అలాగే ఎంసీఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్స్ దగ్గర నుంచి టూ ఇయర్స్ వరకు కూడా మీరు ఫినాన్షియల్ సర్వీసెస్లో కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సెస్లో కానీ సో వెళ్ళాలి మంచి కెరీర్ గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం దీనికి అప్లై చేసుకోండి సో సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి అవైలబుల్ టు జాయిన్ సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు అయితే వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు ఓకే గేస్ సో అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను చాలా మంచి కంపెనీ ఇది సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే కనుక సో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళైతే దీంట్లోకి అప్లై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంక తర్వాత మనకి టెక్ మహేంద్రా నుంచి అయితే ఒకటి వచ్చిందండి సో మీకు కొత్త రూడ్ నుంచి అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఎవరికైనా ఉంటే సో వారైతే అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే రిలీజ్ అయిందనమాట ఇది ఏంటంటే మీకు డొమెస్టిక్ బీపీఓలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది మినిమమ్ టూ ఇయర్స్ అయితే కావాలని అయితే క్లియర్గా ఇచ్చారనమాట దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీరు క్లారిఫికేషన్ అయితే తీసుకోండి గైస్ ఇంక తర్వాత మనకి టెక్స్టాన్ నుంచి కూడా చూసుకుంటే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ వన్ రౌండ్లో అయితే ఉన్నారండి దీనికి కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మేజర్గా మెకానికల్ ఏరోస్పేస్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్లో టూ టూ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఇకస్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా వెస్టార్స్ని చూసుకుంటే వాళ్ళు కూడా ఎన్డీటీ ఇంజనీర్గా థర్డ్ పార్టీలో అయితే అడుగుతున్నారండి సో దీనికి సంబంధించి కూడా అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లమో ఆర్ బ్యాచలర్స్ ఇంజనీరింగ్ అయితే అడిగారు మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ప్రొడక్షన్ అనే ఇండస్ట్రీలో అనమాట వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఆయిల్ అండ్ గ్యాస్ అలాగే విండ్ ఆటోమొబైల్ అలాగే మనకి ఏరోనాటికల్ ఇండస్ట్రీస్లో కానీ క్యాడ్ సర్వీసెస్లో కాన్సల్టెన్సీలో కనుక ఉంటే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి మీకు ఇదైతే మంచి హెల్ప్ అవుతుంది గ్రోత్ కూడా మంచిగా అయితే ఇస్తారు ఇవి గాయస్ టోటల్గా ఈ రోజు వరకు నోటిఫికేషన్స్ అయితే ఐ హోప్ దీస్ నోటిఫికేషన్స్ ఆర్ సమ్ వాట్ యూస్ఫుల్ ఫర్ యూ మీ కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఎక్కువ నోటిఫికేషన్స్ ఉండడం వల్ల వీడియో లెంగ్త్ అయితే కొంచెం పెరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్ జై హింద్